మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విపక్షాల నుంచి ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి సరిగ్గా 2 నెలల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ అవతరిస్తుందని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. నమస్కారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐటాప్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐటీ డిపార్ట్మెంట్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి ఇన్ఫినిటీ వైజాగ్ సమ్మిట్ని నిన్నటి నుంచి ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి కన్సర్న్ సెక్రటరీస్ కానీ లేదా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సర్న్ అఫీషియల్స్ కానీ అడ్వైజర్స్ కానీ లేదా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ప్రతినిధులు కానీ వారందరి సమక్షంలో రాష్ట్రాన్ని రానటువంటి కాలంలో ఒక ప్రముఖ ఐటీ డెస్టినేషన్గా దీన్ని తీర్చిదిద్దాలి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఏ రకంగా ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకున్నటువంటి స్ట్రెంగ్స్ అన్నింటినీ కూడా ఈ సమావేశాల ద్వారా ప్రపంచానికి తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, వారి తాలూకా ఉద్దేశాలను చెప్పడం, రాష్ట్రానికి సంబంధించినటువంటి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. సో తప్పకుండా ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాలు ఒక మేజర్ ఐటీ డెస్టినేషన్స్గా ఎదిగినటువంటి దానికి కూడా ఎంతో సమయం పట్టింది. దాదాపు 3 దశాబ్దాలు అంటే 30-35 సంవత్సరాలు సమయం పట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి సందర్భంలో తప్పకుండా ఈరోజు టాప్ 10 సిటీస్లో ఒకటిగా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఒక మేజర్ ఐటీ డెస్టినేషన్గా తీర్చిదిద్దాలనేటువంటి దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన అనుగుణంగా అందరం కూడా కలిసి పనిచేస్తామనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఈరోజు హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది తెలుగు ఐటీ ఎంప్లాయీస్లో కూడా మేజర్ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నటువంటి సందర్భం కానీ లేదా ప్రపంచంలో ఏ దేశాల్లో చూసినా సరే తెలుగు ఆరిజిన్ నుంచి ఉన్నటువంటి రిసోర్సెస్, ఎక్కువ మంది ఎంప్లాయీస్ కూడా తెలుగు ఆరిజిన్ నుంచి ఉన్నటువంటి సందర్భాలు కానీ వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని తప్పకుండా మేజర్ కంపెనీస్ అన్నింటిని కూడా మన ప్రాంతానికి తీసుకురావాలని, ఆ ఎకో సిస్టమ్ని మన ప్రాంతంలో డెవలప్ చేయడానికి ఈరోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు వారి ఆపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. రేపు విప్రోవర్తో సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. రేపు రానటువంటి కాలంలో ఇప్పటికే ర్యాన్స్టాడ్ లాంటి అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీస్ ఇప్పటికే విశాఖపట్నంలో వారు ఆపరేషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే 30,000 మంది పైచీలకు ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా మరో 60 కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో వారి తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టడానికి, ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి వారి తాలూకు ఇంట్రెస్ట్ని చూపిస్తున్నటువంటి తరుణంలో తప్పకుండా ఒక మేజర్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేటువంటి దానికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంటే యాపిల్ అనేటువంటిది ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్స్ విషయంలో, అంటే ఇప్పుడు మనకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని కూడా ఏదైతే రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉందో, కడపలో కానీ లేదా చిత్తూరులో కానీ లేదా శ్రీ సిటీలో కానీ లేదా ఆ ప్రాంతాల్లో ఏవైతే 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లస్టర్స్లో ఉన్నటువంటి మన సన్నీ ఓపోటెక్ అనేటువంటి ఒక కంపెనీ, వారు యాపిల్కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యాపిల్ కంపెనీతో మాట్లాడుతూ ఉంది. వారిని ఇక్కడ అలైన్ చేసి మన రాష్ట్రం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యాపిల్ కంపెనీకి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ అన్నింటిని కూడా మన రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. బీచ్ ఐటీ డెస్టినేషన్ అనేటువంటి ఇప్పుడు ప్రతి సిటీకి, ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ ఉంది, దానికి స్ట్రాటజిక్ లొకేషన్తో పాటు క్లైమాటిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అన్ని రకాలుగా ఉన్నటువంటి అడ్వాంటేజెస్, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక నగరాన్ని కూడా మనం ఫోకస్ చేయాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2006-07 సంవత్సరంలో విశాఖపట్నంని ఒక ఆల్టర్నేటివ్గా హైదరాబాద్కి ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజు అభివృద్ధి చేయడానికి పునాదులు వేశారు. సో దీనికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని మనం ఫోకస్ చేసుకోవాల్సినటువంటి అవసరంలో భాగంగా ఈరోజు విశాఖపట్నంకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే ఒక మంచి ఎన్వైరన్మెంట్. ఈరోజు బీచెస్, లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. ఆల్మోస్ట్ రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి మొదలు పెడితే భీమిలి బీచ్ వరకు 32 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. ఆ కోస్ట్ లైన్కి ఆనుకొని కొండల మీద ఐటీ కంపెనీస్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఒక మంచి వాతావరణంలో వారు పనిచేయడానికి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో బీచ్ ఐటీ డెస్టినేషన్ ఈరోజు శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ప్రాంతాలు కానీ లేదా మిగిలినటువంటి అనేక కంట్రీస్ ఏవైతే ఉన్నాయో
అనేక స్టేట్స్ లో ఇటువంటిది అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ బీచ్ ఐటి డెస్టినేషన్ అనేటువంటి నినాదాన్ని మనం తీసుకోవడం జరిగింది తప్పకుండా ఒక మేజర్ ఐటి డెస్టినేషన్ గా విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ ని మనం ప్రమోట్ చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏమీ డిస్కషన్ లేదు పరిపాలన రాజధాని గురించి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం గురించి ఎవరో ఏ రకమైనటువంటి అనుమానాలు గాని ఆ అపోహలు గాని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈ నిమిషం నుంచి కరెక్ట్ గా 2 నెలల సమయం కరెక్ట్ గా 2 నెలల కాలంలో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతా ఉంది అందరికీ నమస్కారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐటాప్ వారి ఆధ్వర్యంలో గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలతో మూడు రాజధానులపై మరోసారి చర్చ ప్రారంభమైంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఫిబ్రవరి చివరిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావచ్చు. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు ఫోన్ లైన్ అందిస్తారు. చందు, రైట్ ప్రియాంక, మరొక 2 నెలల్లో విశాఖ రాజధానిగా పరిపాలన అంతా కూడా సాగుతుందని చెప్పి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అయితే విశాఖలో ఐటీ హబ్ కు సంబంధించి ఒక సదస్సులో పాల్గొన్న ఆయన, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, మరొక 2 నెలల్లో విశాఖ పరిపాలన కేంద్రంగా రాజధాని కూడా వస్తుంది, విశాఖ కేంద్రంగానే పరిపాలన అంతా కూడా నడుస్తుందని చెప్పి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మరొకసారి రాజధాని అంశం అనేది మళ్ళీ అమర్నాథ్ లేవనెత్తడం అయితే జరిగింది. అయితే మూడు రాజధానులే కావాలి, మూడు రాజధానులు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి తీరుతుందని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్న తరుణంలో మరొకసారి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చాంశంగా మారింది. మరొక 2 నెలల్లో విశాఖ కేంద్రంగా రాజధాని వస్తుంది, అయితే పరిపాలన రాజధానిగా విశాఖ ఎట్టి పరిస్థితుల్లో 100% వచ్చి తీరుతుందని చెప్పి అమర్నాథ్ వ్యాఖ్యలు చేశారు. అయితే మరొక ఇదే సందర్భంగా విశాఖను ఆనుకొని విశాఖ ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి నగరాల్లో విశాఖ 9వ స్థానంలో ఉంది, అటువంటి విశాఖ పరిపాలన రాజధాని అయితే పరిపాలన సౌలభ్యం కూడా బాగుంటుందని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి విశాఖలో ఐటీ పరంగా కూడా ఐటీ రంగాన్ని వేగవంతం చేసేందుకు విశాఖ ఉన్నతమైన నగరంగా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి విశాఖలో ఆదానికి డేటా సెంటర్ కానీ లేకపోతే మిలీనియం సాఫ్ట్వేర్ కానీ ఇటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంస్థలు కూడా విశాఖ వచ్చే అవకాశాలు ఉన్నందున విశాఖ పరిపాలన రాజధాని అయితే పాలనా సౌలభ్యంగా బాగుంటుందని చెప్పి అమర్నాథ్ వ్యాఖ్యలు చేయడం అయితే చూసాం ప్రియాంక. రైట్ చందు, థ్యాంక్ యూ. తెలుగు ఆరిజిన్ నుంచి ఉన్నటువంటి రిసోర్సెస్, ఎక్కువ మంది ఎంప్లాయీస్ కూడా తెలుగు ఆరిజిన్ నుంచి ఉన్నటువంటి సందర్భాలు కానీ వీటన్నిటిని బేరీజ్ వేసుకొని తప్పకుండా మేజర్ కంపెనీస్ అన్నింటిని కూడా మన ప్రాంతానికి తీసుకురావాలని, ఆ ఎకో సిస్టమ్ని మన ప్రాంతంలో డెవలప్ చేయడానికి ఈరోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు వారి ఆపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. రేపు విప్రోవార్తో సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. రేపు రానటువంటి కాలంలో ఇప్పటికే ర్యాన్స్టాట్ లాంటి అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీస్ ఇప్పటికే విశాఖపట్నంలో వారి ఆపరేషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే 30,000 మంది పైచీలకు ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా మరో 60 కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో వారి తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టడానికి, ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి వారి తాలూకా ఇంట్రెస్ట్ని చూపిస్తున్నటువంటి తరుణంలో తప్పకుండా ఒక మేజర్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేటువంటి దానికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంటే యాపిల్ అనేటువంటిది ఒక స్పెసిఫిక్ కాంపోనెంట్స్ విషయంలో, అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని కూడా ఏదైతే రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉందో, కడపలో కానీ లేదా చిత్తూరులో కానీ లేదా శ్రీ సిటీలో కానీ లేదా ఆ ప్రాంతాల్లో ఏవైతే 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లస్టర్స్లో ఉన్నటువంటి మన సన్నీ ఓపోటెక్ అనేటువంటి ఒక కంపెనీ, వారు యాపిల్కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యాపిల్ కంపెనీతో మాట్లాడుతూ ఉంది. వారిని ఇక్కడ అలైన్ చేసి మన రాష్ట్రం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యాపిల్ కంపెనీకి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ అన్నింటిని కూడా మన రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి